దుబాయ్ అంటే ఒక అరబ్ కంట్రీ అని అనుకుంటారు చాలామంది. నిజానికి దుబాయ్ అనేది ఒక దేశం కాదు, యుఏఈలో ఒక ప్రధాన నగరం. యుఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇందులో అబుదాబి, అజ్మన్, దుబాయ్, బుజైరా, రస్ అల్ ఖైమా, షార్జా, ఐ కువైన్ వంటి నగరాలుంటాయి. ఈ 7 నగరాలను కలిపి యుఏఈ లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని అంటారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు అబుదాబి రాజధానిగా ఉన్నప్పటికీ దుబాయ్ అనేది అంతర్జాతీయ కేంద్రంగా ఉంది. అంతేకాకుండా అత్యధిక జనాభా కూడా దుబాయ్లోనే ఉన్నారు. ఇక దుబాయ్ గురించి ఏది చెప్పినా కూడా చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి విధానాలు, పద్ధతులు చాలా కొత్తగా ఉండడంతో పాటు ఇతర దేశాలకు భిన్నంగా ఉంటాయి. అలాంటి దుబాయ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క పర్షియన్ గల్ఫ్ తీరంలో సముద్ర మట్టానికి దాదాపు 52 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంతేకాకుండా దుబాయ్లోని ఎక్కువ భాగం అరేబియన్ ఎడారిలో ఉంటుంది. కాబట్టి దుబాయ్లో ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలు కనిపిస్తాయి. అయితే 18వ శతాబ్దంలో ఒక చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న దుబాయ్ 21వ శతాబ్దం వచ్చేసరికి విశ్వనగరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. దుబాయ్ ఇంత త్వరగా అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం చమురు నిల్వలు మరియు టూరిజం. ప్రస్తుతం దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. చాలామంది దుబాయ్ యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ చమురు అని భావిస్తూ ఉంటారు. నిజానికి దుబాయ్ యొక్క జీడిపిలో చమురు నుంచి వచ్చే ఆదాయం కేవలం 1% మాత్రమే ఉంది. అయితే దుబాయ్కి టూరిజం నుంచి వచ్చే ఆదాయం దుబాయ్ జీడిపిలో 20% ఉందట. పామ్ ఐలాండ్. దుబాయ్లో పామ్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్ ఉంది. అది చూడటానికి ఒక ఆకు ఆకారంలో ఉంటుంది. దుబాయ్లోని రిచ్నెస్కు మారుపేరుగా ఈ పామ్ ఐలాండ్ చెప్పుకుంటారు. ఇన్క్రెడిబుల్ బిల్డింగ్స్. షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ షేక్ అనే అతను ఈ కంపెనీకు రియల్ ఎస్టేటింగ్ చేస్తూ ఉంటాడు. ప్రపంచంలో అతిపెద్ద కట్టడమైన బూర్జ్ ఖలీఫాను కూడా ఆయనే నిర్మించాడు. దాని యొక్క పొడవు 2717 అడుగులు, అందులో 160 ఫ్లోర్ల వరకు ఉన్నాయి. ఈ దుబాయ్ దేశంలో పోలీస్ కార్లను చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ దేశంలో పెట్రోలింగ్కు వెళ్ళడానికి వాడే కార్లను చూస్తే మీకు మత్తిపోతుంది. ఆ దేశం ప్రతి సంవత్సరం $11.4 మిలియన్ల పెట్రోలింగ్ చేసి కార్లకు ఖర్చు పెడుతుంది. ఆ కార్లలో లాంబర్గిన్ని, ఫెరారీ, బుగాటి కార్లను దుబాయ్ వీధుల్లో పెట్రోలింగ్కు తిప్పుతూ ఉంటారు. ఒక్కో కారు ఖరీదు సుమారు $1 మిలియన్ వరకు ఉంటుంది. గోల్డ్ ATM. జర్మన్ కంపెనీ వారు దుబాయ్లో ఒక కొత్త ఇన్వెన్షన్ చేశారు. అవే గోల్డ్ టు గో ATMs. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి గోల్డ్ వెండింగ్ మిషన్ దుబాయ్ మాల్లో ఆవిష్కరించారు. ఈ ATMలో 24 క్యారెట్ల గోల్డ్, 340 రకాల మోడల్స్లో మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో బంగారాన్ని డ్రా చేసుకోవచ్చు. అందులో మీకు గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్, అలాగే గోల్డెన్ జ్యువెలరీ కూడా ఆ ATMలో తీసుకోవచ్చు. ఈ మిషన్లు ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేస్తున్నాయి. గీతాంజలి ఇనిషియేటివ్ వారు ఈ మిషన్ల యొక్క ఫ్రాంచైజ్ తీసుకొని గోల్డ్ టు గో ATMలు పెట్టారు. ఈ మిషన్లో బంగారాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. అంతేకాకుండా మీరు క్యాష్తో కానీ కార్డుతో అయినా కానీ ఈ బంగారాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. షార్క్ స్యూడ్. దుబాయ్ వారు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. వారు తలుచుకుంటే షార్క్లతో కలిసి ఈత కొడతారు. దుబాయ్లో ఒక ఎగ్జిబిషన్ ఉంది. అక్కడ పిరమిడ్ ఆకారంలో ఒక పెద్ద సెటప్ను చేసి కింద వాటర్లో పెద్ద పెద్ద షార్కులను వదులుతారు. ఒక పిరమిడ్ మీద నుంచి వాటర్ జారుతూ ఉంటాయి. ఇక మనం అక్కడి నుంచి జారితే సరాసరి ఆ నీళ్ళల్లోకి వెళ్తాం. నీటిలో పడంగానే షార్కులు మన చుట్టూ తిరుగుతాయి. కానీ అన్బ్రేకబుల్ గ్లాస్తో మనం షార్కులు పక్కన జారుతూ ఉంటాం, కానీ షార్కులు మాత్రం మనల్ని ఏం చేయలేవు. చూడటానికి ఎంతో వింతగా మరియు కొంత భయం కూడా కలిగి ఉంటుంది. పర్యాటకులను ఆకర్షించడానికి ఇది ఒక మంచి ఐడియాగా చెప్పొచ్చు. డైమండ్ సెల్ ఫోన్స్. దుబాయ్లో నివసించేవారు వాడుకునే బ్రష్ నుండి వేసుకునే షూస్ వరకు అన్ని బంగారంతోనే ఉంటాయి. దుబాయ్లో నోకియా సింబయాన్ మోడల్ కలిగిన నోకియా ఆర్ట్ డైమండ్ మొబైల్ ఉంది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొబైల్గా చెప్పొచ్చు. దుబాయ్లో ఉపయోగించే బంగారపు ఫోన్లలో 18 క్యారెట్ వైట్ గోల్డ్ను ఉపయోగిస్తారు. ఆ ఫోన్లు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల వరకు ఉంటాయి. గోల్డ్ సూపర్ కార్స్. దుబాయ్లో ఎక్కువగా ఆయిల్ బావులు ఉంటాయి. అలా బావుల్ని సొంతం చేసుకున్న వారిని ఆయిల్ టైకూన్ కూన్స్ అని అంటారు. అలా బావుల ద్వారా కోట్లు సంపాదించిన మిలీనియర్స్ బంగారపు కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. బంగారపు కార్లు అక్కడ రోడ్ల మీద తిరగడం కొత్తేమీ కాదు. కొన్ని వందల సంఖ్యలో బంగారపు కార్లు అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ బంగారపు కార్లు వేసుకొని తిరుగుతూ ఉండడం వలన వారి లైఫ్ లో ఎంత సక్సెస్ అయ్యారో ప్రజలకు చూపిస్తూ ఉంటారు. దుబాయ్ లో ఉన్నన్ని గోల్డెన్ కార్స్ మరే దేశంలో లేవు. బీచ్ సైడ్ క్యామెల్ రైడ్. దుబాయ్లో నివసించేవారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని బావుల్లోని పెట్రోల్ను తోడుకున్నా వారు క్యామెల్తో ఎక్కువ టైంను స్పెండ్ చేస్తారు. వీరు వీకెండ్స్లో మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఒంటెలను దగ్గరలో ఉన్న బీచ్లకు రప్పించుకుంటారు. వారు టైం దొరికినప్పుడల్లా ఆ ఒంటెల మీద సవారీ చేస్తూ ఉంటారు. వేరే దేశాల్లో గుర్రాల మీద సవారీ చేస్తారు, కానీ దుబాయ్లో మాత్రం ఒంటెల మీద సవారీ చేస్తారు. ఫ్రీ ఫుడ్ దుబాయ్. ఫ్రీ ఫుడ్ అంటే దుబాయ్ అనగానే మీకు అత్యంత ఖరీదైన కార్లు, బంగ్లాలు, బట్టలు గుర్తుకొస్తాయి. కానీ దుబాయ్లో డబ్బున్న వాళ్ళతో పాటు లేని వాళ్ళు కూడా ఉంటారు. అందుకే దుబాయ్లో ఉన్న కొన్ని యుఏఈ కంపెనీలు దుబాయ్లో అక్కడక్కడ కొన్ని స్టోర్స్ పెట్టి అక్కడ ఫ్రీ ఫుడ్ను అందిస్తూ ఉంటారు. ఎవరికైనా ఉద్యోగాలు లేకపోయినా, తినడానికి డబ్బులు లేకపోయినా ఆ స్టోర్లోకి వెళ్ళి తీసుకుని తినేయచ్చు. అయితే అక్కడ బోర్డు మీద ఒక వ్యక్తి ఒక వస్తువు మాత్రమే తీసుకోమని రాసి ఉంటుంది. అబాండెడ్ సూపర్ కార్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు మిడిల్ ఈస్ట్లోనే అత్యంత సంపన్నమైన దేశాలుగా పిలువబడుతున్నాయి. దుబాయ్ వారు మార్కెట్లోకి ఏ కొత్త కారు రిలీజ్ అయితే ఆ కారును కొనుక్కుంటారు. వారి కార్లంటే బాగా మోజు. అందుకే వారు వాడేసిన పాత కార్లను షెడ్లలో కానీ పార్కింగ్ ఏరియాల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కార్లు ధరలు కోట్లు విలువ చేసినా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా ఖాళీగా పడేసిన కార్లు లోకల్ ఎయిర్పోర్ట్స్ అలాగే పార్కింగ్ యార్డ్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఎక్సోటిక్ పెట్స్. మన దేశంలో పిల్లులను, కుక్కలను పెట్ యానిమల్స్గా పెంచుకుంటాం కదా, కానీ దుబాయ్లో సింహాలను, పులులను, చిరుతపులులను పెట్ యానిమల్స్ లాగా పెంచుకోవడమే కాకుండా వాటిని కార్లలో షికారు తీసుకుని వెళ్తూ ఉంటారు. దుబాయ్ పోలీసులు ఇలాంటి వైల్డ్ యానిమల్స్ను కార్లలో షికారుకు తీసుకెళ్లకూడదని చెప్పినప్పటికీ దుబాయ్ వారు వాటిని కార్లలో షికారుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. మీరు దుబాయ్ హైవేలో చూసినట్లయితే కార్ అద్దాల్లో నుంచి పులులు, సింహాలు బయటకు చూస్తూ ఉంటాయి. మరి వాటికి ఫుడ్ కింద ఏం పెడతారో తెలుసా? సముద్రంలో ఉండే షార్క్లను వాటికి ఆహారంగా పడేస్తారు. సూపర్ కార్ ట్రాఫిక్ జామ్స్. సాధారణంగా మనం ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే బోర్డు కొట్టి అక్కడున్న ట్రక్స్ను, స్కూటర్లను, సైకిల్స్ను చూస్తూ ఉంటాం. కానీ దుబాయ్ దేశంలో ట్రాఫిక్ జామ్ అయితే వందల వేల కోట్లు విలువ చేసే సూపర్ కార్లు ట్రాఫిక్ లాగుతూ కనువిందు చేస్తాయి. దుబాయ్లో ఎక్కువగా డబ్బున్న వారు ఎక్కువగా తమ అందమైన లగ్జరీ కార్లను రోడ్ల మీద తిప్పుతూ అందరికీ చూపిస్తూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, దుబాయ్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video.